సామాజిక బడుగు బలహీన వర్గాల కోసం కేజ్రీవాల్ గారు మన ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోరాడుతున్న నేపథ్యంలో మెదక్ మండల కన్వీనర్గా నన్ను నియమించడం జరిగింది. అయితే ఈ పార్టీ యొక్క నియమాలకు పార్టీ యొక్క నిబద్ధతకు నేను పనిచేస్తానని నిజాయితీగా పనిచేస్తానని ఎందరో కార్యకర్తల కోసం నేను అహర్నిశలు నేను శ్రమిస్తానని చెప్తున్నాను. నాకు ఈ పరిస్థితిని ఈ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కానీ ఎక్కడైతే వేరే ఏ పార్టీలో కానీ ఎక్కడ కూడా నిజాయితీ ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా కూడా అవినీతి పేరుకుపోయింది. మనం పార్టీ కోసం అవినీతి ఎక్కడ ఉండ ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో ఎక్కడైనా సరే అహర్నిశ రాత్రి పొద్దున అని లేకుండా మనం కష్టపడాలి. కష్టపడి పార్టీ కోసం ప్రజల కోసం మనం పనిచేయాలని నాకు నా మీదుంచిన పార్టీ నమ్మకానికి నేను కట్టుబడి ఉంటానని ప్రజల కోసం నిరంతరంగా నేను శ్రమిస్తానని ఎవరైనా సరే కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా పార్టీ నియమాలకు నేను తప్పకుండా లోబడి ఉండి నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా నేను రాష్ట్ర అధ్యక్షులకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను తూచా తప్పకుండా నేను అడుగు జాడలో నడుస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.